నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ ఫోకస్. ఈ అనంతమైన విశ్వంలో ప్రకృతిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని రహస్యాల గురించి వింటున్నప్పుడు వాటిని ఎన్నిసార్లు విన్నా కొత్తగా ఉంటాయి, వింటున్నంతసేపు ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అలాంటి మిస్టరీస్లో దేవాలయాలు ఉన్నాయి. నిజానికి మన భారతదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. కానీ కొన్ని ఆలయాల కట్టడాలు, మరికొన్ని ఆలయాల్లోని సంఘటనలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరి అలాంటి కొన్ని మిస్టీరియస్ టెంపుల్స్ గురించి ఈరోజు స్పెషల్ ఫోకస్లో చూద్దాం. భారతదేశం అనేక దేవాలయాలకు నిలయమన్న సంగతి మనందరికీ తెలిసిందే. అలా ఆ క్షేత్రాల్లో ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అందులో కొన్ని ప్రత్యేకతలు, విషయాలు వేలాది సంవత్సరాలుగా రహస్యంగానే ఉండిపోయాయి. ఆ రహస్యాలను ఛేదించాలని చాలామంది ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయారు. మరి అలాంటి దేవాలయాలు ఏంటి, వాటిలోని రహస్యాలు ఏంటి, ఇప్పుడు చూసేద్దాం. కోణార్కు సూర్య దేవాలయం అద్భుతాలకు నిలయం, భారతీయ నిర్మాణ కౌశలతకు నిదర్శనం. కోణార్క సూర్య దేవాలయం చంద్రభాగ నది తీరాన ఉంది. కోణార్క ఆలయాన్ని నల్ల పగోడ అంటారు. ప్రధాన పట్టణమైన భువనేశ్వర్ నుంచి 64 కిలోమీటర్ల దూరంలో జగన్నాథుడు కోలుకున్న పూరి పట్టణానికి కేవలం 34 కిలోమీటర్ల దూరంలో ఉంది కోణార్క. ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో జాబితాలో చేరిన ఈ ఆలయం మన దేశ అద్భుతాల్లో ఒకటి. ఈ ఆలయం 13వ శతాబ్దిలో రూపుదిద్దుకున్నట్టు పద్మపురాణంలో చెప్పబడింది. శ్రీకృష్ణుని కుమారుడు సాంపుడు ఒకనాడు నీళ్లరేవులో అభ్యంగన స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని తండ్రి శపించాడట. ఆ శాపం వల్ల సాంబుడు కుష్ఠరోగి పీడితుడయ్యాడు. దీంతో ఇక్కడి మైత్రేయవనంలో చంద్రభాగ తీరాన సూర్యారాధన చేస్తూ రోగ విముక్తుడయ్యాడట. అప్పటి నుండి సాంబుడు సూర్యప్రతిమను ప్రతిష్ఠించి పూజలు జరిపాడని చెప్తారు. ఆ తర్వాతి కాలంలో లాంకుల నరసింహదేవుడు నేటి ఆలయాన్ని నిర్మించారని కథలున్నాయి. ఇతని కాలంలో ఈ ఆలయం నిర్మించబడింది. దీనినే మైత్రేయవనం అనేవారు. మందిరం ఎత్తు 230 అడుగులు. ఈ మందిరాన్ని 1200 మంది శిల్పులు 16 సంవత్సరాల పాటు నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తుంటారు. ఇక స్వయంగా సూర్య భగవానుడే ఇక్కడ తపస్సు చేశాడని, అందుకే ఈ మందిరానికి ఈ ప్రాంతానికి పవిత్రత చేకూరుతుందని చెప్తారు. సూర్యుడు 24 చక్రాలతో 7 అశ్వాలతో ఉన్న రథాన్ని అధిరోహించి సౌర మండలాన్ని పాలించడానికి బయలుదేరతాడట. ఆ ఆకారం పోలికతోనే నిర్మించబడిన ఈ దేవాలయానికి 12 జతల చక్రాలు వారంలోని 7 రోజులను సూచించే విధంగా 7 అశ్వాలు చెక్కబడి ఉంటాయి. ఆ 24 చక్రాలు ఒక రోజులోని గంటలకు సూచన, 7 గుర్రాలు 7 రోజులకు సూచన. సూర్య పరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడటం ఓ గొప్ప విశేషం. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలుగుతుండటం ఓ అద్భుతం. ఒక్కో రథచక్రం 3 మీటర్ల వైశాల్యంతో అద్భుత శిల్ప చాతుర్యంతో కనిపిస్తుంది. మందిరం మధ్యభాగంలో రత్నఖచితమైన సింహాసనం ఉండేదంట. దానిపైన సూర్య భగవానుడు ఆసీనుడై ఉండేవాడట. ఈ మూర్తి ముందు వజ్రముండేదని, సూర్యకిరణాలు ఈ వజ్రం మీద పడి అవి కాంతులుగా విరచిమ్మేవని చెప్తారు. ఈ సూర్య ప్రతిమకు తలపై ముకుటం, చెవులకు కుండలాలు, కంఠంలో హారం, మెడలో జంధ్యం, వాటిలో మువ్వలు, కటి ప్రదేశంలో ఆభరణం, దాని కింద గ్రంథిమాల జీవకల తొనికినట్టు కనిపించేదట. 1627లో రాజకుద్ర సూర్యమూర్తిని కొనార్క నుంచి పూరిలో జగన్నాథ ఆలయానికి తరలించారని చెప్తారు.
ఇక ఈ దేవాలయాన్ని సుంధటురాయి అంటే మ్యాగ్నెటైట్ లాంటి రాళ్లతో నిర్మించారు. అవన్నీ ఒక క్రమ పద్ధతిలో ఒకదాని మీద ఒకటి అమర్చడం వలన సూర్యదేవుని విగ్రహం గాలిలో తేలి ఉండి వీక్షకులకు సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది. ఈ ఆలయం మాత్రమే కాక ఈ ఆలయ ముఖద్వారం కూడా ఎంతో విలువైనది. ఈ ముఖద్వార గోపుర నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు ఎంత శక్తివంతమైనవంటే ఆ ఆలయం దగ్గరలో తిరిగే హెలికాప్టర్ను సైతం ఆకర్షించగలిగే అంత గొప్పతనాన్ని కలిగి ఉంటుంది. ఇది చూసిన ఆంగ్లేయులు ఈ ముఖద్వార డోమ్ ను పరీక్షల నిమిత్తం ఇంగ్లాండ్కు తీసుకుని పోయారని ఒక కథనం. బృహదీశ్వర ఆలయము. ఈ ఆలయం భారతీయుల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. తమిళనాట కావేరి నది తీరాన కలలకు కానాచిగా వెలుగొందిన తాంజావూరు నగరంలోని బృహదీశ్వర ఆలయం శిల్ప సౌందర్యానికి పెట్టింది పేరు. ఈ గుడిని చోళవంశానికి చెందిన రాజేంద్ర చోళుడు కట్టించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 216 అడుగుల ఎత్తైన గోపురం, దానిపై 80 టన్నుల కలశం, గర్భగుడిలో 13 అడుగుల ఎత్తైన ఏకాశిలలింగం, బయట ఏకాశిల నంది, ఇలా ఎన్నెన్నో శిల్పకళ మహద్భుతాలు ఇక్కడ కొలువైయున్నాయి. పదకొండవ శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించిన ఈ శివాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా 1987 ప్రకటించింది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1004 ప్రారంభించి 1009 పూర్తి చేశారు. కేవలం 5 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం అప్పటి రాజుల నిర్మాణ కౌశల్యతలకు నిదర్శనం. ఎటువంటి ఆధునిక పరిజ్ఞానం లేని 1000 సంవత్సరాల క్రితం కేవలం 5 సంవత్సరాల వ్యవధిలోనే అంత పెద్ద ఆలయం ఎలా నిర్మించారో, సునామీ వచ్చినప్పుడు కూడా ఎటువంటి కదలిక లేక స్థిరంగా నిలబడేలా మన వాళ్ళు చేసిన నిర్మాణం అద్భుతం. ఈ ఆలయ నిర్మాణమంతా కుంజర రాజరాజ పెరుందచన్ అనే వాస్తుశిల్పచే నిర్మించబడినట్లు అక్కడ శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలో ఆశ్చర్యపరిచే ఎన్నో నిర్మాణాలున్నాయి. ఇవి ఎవరికీ అంతుపట్టని, ఊహకు అందనివి. ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి, బంకమట్టి ఇవేవీ ఉపయోగించలేదు. నిర్మాణంపై ఎలాంటి పూతా పూయలేదు. ఈ గుడిని కట్టడానికి సుమారు 130,000 గ్రానైట్ రాళ్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. పునాదుల దగ్గర నుంచి పీఠాలు, గోపురం, శిఖరం ఇలా అన్ని గ్రానైట్ రాళ్లతోనే తయారయ్యాయి. వాటి బరువును బట్టి ఒక రాయి మీద మరొక రాయిని పేర్చి నిర్మించడం ఓ విశేషం. అయితే తాంజావూరు చుట్టుపక్కల ఎక్కడా కొండలు, గుట్టలు కనిపించవు. మరి ఈ గ్రానైట్ రాళ్లను ఎక్కడి నుంచి తరలించారనేది ఒక రహస్యమే. ఈ ఆలయ గోపురం 13 అంతస్తులుంది. ఇక బృహదీశ్వరలింగం మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద లింగాలలో ఒకటి. ఇది 8.7 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు ఉన్న పెద్ద లింగం. అంత పెద్ద శివలింగానికి నందీశ్వరుడు కూడా భారీగా ఉండాలనుకున్నారో ఏమో. అతిపెద్ద నంది విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మించారు. ఈ నంది 2 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల పొడవు మరియు 2.5 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. ఒకప్పుడు ఈ మహాలింగం కేవలం రాజుగారు మాత్రమే దర్శించుకునేవారు, సామాన్య జనులకు ప్రవేశం ఉండేది కాదట. తర్వాత దీని సామాన్య జనం కూడా సందర్శించుకునేందుకు అనుమతించారు. అతి పెద్దదైన ఈ లింగమునకు చేసే పూజలు కూడా ఘనంగా ఉంటాయట.
కేవలం ఈ ఆలయ నిర్మాణం కోసమే చాలా దూరం నుండే గ్రానైట్ రాయిని తెప్పించి రాజరాజ చోళుడు ఈ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఈ దేవాలయ ప్రాకారం 240 మీటర్ల పొడవు, 125 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. అంటే 4 ప్రదక్షిణలు చేస్తే 1 కిలోమీటర్ దూరం నడిచినట్లు. ఇక ప్రధాన దేవాలయ గోపురం కలసం మొత్తం ఒకే శిలతో రూపుదిద్దుకొని 81.28 టన్నుల బరువును కలిగి నల్ల రాతితో చేయబడింది. అంత ఎత్తుకు ఇంత పెద్ద గోపురాన్ని, కలశాన్ని ఎటువంటి సాంకేతిక పరికరాలు లేని ఆ రోజుల్లో 1000 ఏళ్ల క్రితం ఎలా తీసుకెళ్లారో ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీయే. ఆలయంపై వర్షం పడినప్పుడు శిఖరం నుంచి క్రింది వరకు నీటిని ఒకచోటుకు వచ్చేలా చేసి అక్కడి నుంచి ఒక గొట్టం ద్వారా కోనేరు భూమి లోపలికి పంపేలా ఏర్పాటు చేశారు. 1000 సంవత్సరాల క్రితమే మనవాళ్ళు ఎంత గొప్పగా ఆలోచించారో చూడండి. తాంజావూరు బృహదీశ్వరాలయం గుడి లోపల ప్రతిధ్వని ఉండదు. మనం మాట్లాడిన మాటలు మనకు తిరిగి వినపడవు. 1000 ఏళ్ల క్రితం ఇలాంటి సాంకేతికతను వాళ్ళు ఎలా నిర్మించారన్నది ఇప్పటికీ ఒక రహస్యమే. గాలిలో తేలియాడే ఆలయ స్తంభం గురించి విశేషాలు తెలుసుకోవాలంటే మీరు వీరభద్ర ఆలయం గురించి తెలుసుకోవాల్సిందే. అనంతపురం జిల్లాలో ఉన్న ఈ వీరభద్ర ఆలయాన్ని లేపాక్షి టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి మిస్టరియస్ టెంపుల్ గా కూడా గుర్తింపుంది. 16వ శతాబ్దంకు చెందిన ఈ టెంపుల్ అతి సుందరమైన శిల్పాలు, నాట్యకారుల ప్రతిమలతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 70 స్తంభాలతో ఆకట్టుకునే ఆకృతిలో నిర్మించిన ఈ ఆలయంలో ఒక స్తంభం మాత్రం నేల కానుకొని ఉండదు, గాలిలో వేళ్లాడుతున్నట్లుగా ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణాన్ని సందర్శించేవారు సన్నని క్లాత్ ని పిల్లర్ కింద నుంచి తీయడం చేస్తుంటారు. ఎంతో మంది ఇంజనీర్లు ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నించినా విఫలమయ్యారు. ఆలయం మొత్తం దేవత ప్రతిమలు, నాట్యకారులు, సంగీతకారుల విగ్రహాలతో చెక్కబడి ఉంటుంది. ఈ ఆలయంలో అతిపెద్ద వీరభద్రుని విగ్రహం ఉంటుంది. 1583లో విరూపన్న వీరన్న అనే సోదరులు నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంకు మరో చరిత్ర కూడా ఉంది. రావణుని చేతిలో గాయపడిన జటాయువు అనే పక్షి ఈ ప్రాంతంలోనే పడిందట. రాముడు ఆ పక్షిని చూసి లేపక్షి అని పిలిచాడట. అందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి అని పేరు స్థిరపడిందని కథనం. ఇక ఏ ఆధారం లేకుండా ఈ వేలాడే స్తంభం గాలిలో తేలుతూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ గాలిలో తేలే ఈ స్తంభం పైన ఆ దేవాలయం పైకప్పు ఆధారపడి ఉంటుంది. బలవంతంగా ఈ స్తంభాన్ని నేలకు దింపాలని చూస్తే పైకప్పు మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంది. 1910లో ఓ బ్రిటిష్ ఇంజనీర్ ఈ స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ స్తంభాన్ని నేలకి మధ్య ఉన్న ఈ గాలిని ఫిల్ చేయడానికి ప్రయత్నించాడట. అయితే దానివల్ల ఆలయం కదలటం, బీటలు వారడం గమనించి ఆ పనికి పులిస్టాప్ పెట్టేశాడు. ఆ ఇంజనీర్ ఆ నిర్మాణంపై ఎన్నో పరిశోధనలు చేసినా దాని నిర్మాణ రహస్యం మాత్రం జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక ఇదే దేవాలయంలో ఓ పెద్ద పాదముద్ర ఒకటి ఉంది. ఈ పాదముద్ర సుమారు 3 అడుగుల పొడవు ఉంటుంది. అంత పెద్ద పాదముద్ర ఎవరిది, అది అక్కడకు ఎలా వచ్చిందనేది కూడా ఓ మిస్టరీగానే ఉండిపోయింది. అతి ప్రాచీనమైన హిందూ దేవాలయాల్లో పద్మనాభ స్వామి గుడికి ఒక ప్రత్యేకమైన స్థానముంది. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం భారతదేశంలోనే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది. ప్రస్తుతం ఉన్న గోపురాన్ని 1568లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్ను
1208 సాలగ్రాములతో తయారు చేశారు. ఈ బారి విగ్రహాన్ని చూడటానికి 3 ద్వారాల గుండా చూడాలి. అది శేషునిపై పవలించినట్లు ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిరకిస్తే తల భాగం, మధ్య ద్వార గుండా చూస్తే బొడ్డు, అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం ద్వారా చూస్తే పాదభాగం కనిపిస్తుంది. పద్మనాభ స్వామి దేవాలయంలో రహస్య ఖజానా ఉందని చాలా మంది బలంగా విశ్వసిస్తారు. అందుకు ఆ ప్రదేశం కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. కానీ అక్కడికి ఏ మానవుడు అంత సులువుగా వెళ్ళలేడు. భారత్ కొన్ కల్లారా అనే గది పద్మనాభ స్వామికి అతి సమీపంలో నిర్మించబడి ఉంది. ఈ ఆలయ కోశాగారము క్రిందకు రాదు. ఈ పవిత్రమైన గదిలో శ్రీచక్రముంది. దీనితో పాటు పద్మనాభ స్వామి విగ్రహం మరియు మరెన్నో విలువైన వస్తువులు ఆ గదిలో ఉన్నాయని, అవి దేవుడి యొక్క మహత్యాన్ని తెలియజేస్తాయని చెప్తారు. ఈ దేవాలయంలోని రహస్య ఖజానాను తెరవడానికి 2011 భారతదేశ సుప్రీంకోర్టు 7 సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసి ఈ దేవాలయానికి పంపింది. ఈ దేవాలయ ప్రధాన ధర్మకర్త సమక్షంలో దేవాలయానికి చెందిన రహస్య గదులను తెరిచారు. ఆ రహస్య గదులను తెరవగానే ఎంతో విలువైన వజ్ర వైడూర్యాలు, బంగారంతో చేసిన వస్తువులు, ఆయుధాలు, బంగారు విగ్రహాలు, బంగారు ఏనుగు విగ్రహాలు, 500 కిలోల బరువు, 18 అడుగుల పొడవుండి వజ్రాలతో పొదిగిన పూలహారాలు మరియు సంచుల కొద్దీ ఎన్నో దేశాలకు చెందిన బంగారు నాణ్యాలు లభించాయి. రహస్య గదుల పేర్లు, ఇక్కడ జరిగిన తంతుని లిపిబద్ధీకరించడానికి అక్కడున్న 6 గదులకు ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అనే పేర్లు పెట్టారు. అన్ని గదులను సంవత్సరానికి కనీసం 8 తెరుస్తారు. కానీ బి అనే రహస్య గదిని మాత్రం తెరవరు. ఏలమాలిగను తెరిస్తే ఖచ్చితమైన లెక్క తేలుతుందని అంటున్నారు. పురాతన కాలానికి చెందిన ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు, మరకత మాణిక్యాలు, కిరీటాలు, ఇవన్నీ ఉండడంతో వాటి విలువ అపారంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ నేలమాలికకు నాగబంతముంది. అందువల్ల దీన్ని తెరిస్తే అరిష్టం తప్పదని భక్తులు నమ్ముతున్నారు. సంపద లెక్కలేస్తున్న కమిటీ సభ్యులలో ఒకరికి కాలు విరిగిపోగా మరొకరికి తల్లి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తాజాగా మరణించారు. ఈ విషయాలన్నింటినీ అందుకు నిదర్శనంగానే భక్తులు చెప్తున్నారు. నాగబంధాన్ని తెరవడం అంత సులభం కాదు, మంచిది కాదని వారంటున్నారు. పైగా దాని తాళం చెవి లభించడం లేదని కూడా చెప్తున్నారు. అనంత పద్మనాభ స్వామి 1000 పడగల శేషునాగు మీద శయనిస్తారు కాబట్టి ఆ ముద్రలో ఉన్న స్వామి ఆలయంలో మాలికలను, అందున నాగబంధమున్న మాలికలను తెరవడం ఏమాత్రం సరికాదని వారు చెప్తున్నారు. దాదాపు శతాబ్దం క్రితం ఒకసారి కేరళలో విపరీతమైన కరువు వచ్చినప్పుడు కూడా ఈ మాలికలను తెరుద్దామన్న ప్రయత్నం చేసినా నీళ్లు ప్రవహిస్తున్న శబ్దాలు రావడంతో మానుకున్నారన్న కథనాలు కూడా ప్రచారంలోకొస్తున్నాయి. ఈ రహస్య గదిని ఎన్నో మంత్రాలు ఉపయోగించి నాగబంధంతో ముడివేశారన్న ప్రచారం బలంగా వినిపిస్తుంది. నాగబంధంని నాగపాశమని కూడా అంటారు. 16వ శతాబ్దంలో మహారాజు మార్తాండవర్మ సమక్షంలో సిద్ధపురుషులు ఉండేవారని, వాళ్లే ఈ తంతుని మొత్తం అప్పట్లో పూర్తి చేశారని చెప్తారు. ఈ రహస్య గదిని తెరవాలంటే అతి పవిత్రమైన సాధువు గాని లేదా
అతి శక్తివంతమైన మాంత్రికుడి వల్ల మాత్రమే అవుతుందని, అది కూడా నాగబంధనాన్ని విడిపించగలిగే జ్ఞానం ఉండాలి, అలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గరుడ మంత్రాన్ని పఠించాలి, ఇలా తప్ప ఆ ద్వారాన్ని ఇంకే విధంగా ఎవ్వరూ తెరవలేరు. అతి పవిత్రమైన ఎంతో జ్ఞానం కలిగిన సాధువులు లేదా మాంత్రికులు ఎంతో శక్తివంతమైన గరుడ మంత్రాలను పఠిస్తూ తెరవవలసిన ఈ రహస్య గదిని ఏ సామాన్య మానవుడైనా ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తెరవాలని ప్రయత్నిస్తే గుడి చుట్టూ గాని లేదా భారతదేశం అంతటా ఉపద్రవాలు ముంచుకువస్తాయన్న ఊహాగానాలు చెల్లరేగుతున్నాయి. హిందూ సంస్కృతిని పెంచి పోషించిన వారిలో హీరో లాంటి వాడు అక్బర్ అయితే మోస్ట్ విలన్ గా పేరుగాంచింది ఔరంగజేబ్. అవును, అతని కన్నుపడని ఆలయం లేదు, ధ్వంసం కాని చరిత్ర లేదు. ఔరంగజేబ్ అన్ని ఆలయాలను ధ్వంసం చేసినట్టే కైలాస టెంపుల్ను కూడా నామరూపాలు లేకుండా చేద్దామనుకున్నాడు. కానీ ఇటుక మందం కూడా చెక్కు చెదర్చలేకపోయాడు. ఆ కైలాస టెంపుల్ ఎక్కడుందో తెలుసా? దాన్ని ఔరంగజేబ్ ఎందుకు తాకలేకపోయాడో తెలుసా? ఔరంగజేబ్ను వణికించిన ఆ దేవాలయం మహారాష్ట్రలోని కైలాస దేవాలయం. కైలాస టెంపుల్ మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉంది. గుహ అంటే ఈ టెంపుల్ బయటకు కనపడంది కాదు, నిక్షేపంగా కనిపిస్తుంది. ఇది ఇటుకలతోనో పెద్ద పెద్ద రాళ్ల పేర్చో కట్టిన కట్టడం కాదు. మొత్తం 400,000 టన్నుల రాతిని తొలిస్తే ఆ ఆలయానికి ఒక ఆకారం వచ్చింది. అంత పెద్ద మొత్తంలో రాయిని చెక్కి ఒక రూపు తీసుకురావాలంటే అప్పటి రోజులను బట్టి కనీసం 200 సంవత్సరాలు కావాలి. కానీ ఈ టెంపుల్ని నిర్మించడానికి కేవలం 18 సంవత్సరాలే పట్టిందట. పద్దెనిమిదేళ్ల పాటు 400,000 టన్నుల రాయిని తొలిచి కైలాస్ టెంపుల్ కట్టినట్లు చరిత్ర చెబుతుంది. 400,000 టన్నులంటే ఏడాదికి 22,222 టన్నుల రాయి, అంటే రోజుకు 60 టన్నులు. రోజులో 12 గంటల పాటు పనిచేశారనుకున్న గంటకు 5 టన్నుల రాయిని పెకిలించారు. అది కూడా అడ్డతిడ్డంగా కాదు, ఆలయానికి కావలసిన షేప్లో చెక్కుతూ అంత రాయిని తీసేయాలి. ఇప్పుడున్న అంత అత్యాధునిక మిషనరీలు వాడిన గంటలో 5 టన్నుల రాయిని పెకిలించడం అసాధ్యం. కానీ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో లేని ఆ రోజుల్లో అంత పెద్ద కట్టడాన్ని ఎలా సాధించారో వారికే తెలియాలి. ఆకాశం నుంచి చూస్తే ఈ టెంపుల్ ఎక్స్ షేప్లో ఉంటుంది. భూమి మీద నుండి చూస్తే 4 సింహాలు ఎక్స్ ఆకారంలో నిల్చున్నట్లు కనిపిస్తుంది. ఈ ఆలయం ప్రపంచంలోనే ఏకశిలాఫలకంతో చేసిన పైకప్పు కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. అంతేకాదు, ఈ ఆలయ నిర్మాణంలో వాటర్ హార్వెస్టింగ్ సౌకర్యం ఉంది. ఎక్కడికక్కడ డ్రైనేజ్ రహస్య మార్గాలు, బాల్కనీలు, అప్స్టైర్స్, ఎన్నో అద్భుతాలున్నాయి. అన్నీ కూడా రాయితో అద్భుతంగా చెక్కబడ్డాయి. అయితే వరుసగా హిందూ దేవాలయాలను కూలగొడుతూ వచ్చిన ఔరంగజేబ్ 1680లో కైలాస ఆలయాన్ని కూడా ధ్వంసం చేయాలని ప్లాన్ చేశాడు. 1000 మంది పనివాళ్ళని పెట్టాడు. 3 ఏళ్ళు దాన్ని కూల్చడానికి కష్టపడ్డారు. కానీ అడ్డంగా ఫెయిల్ అయ్యాడు. 8 ఏళ్లలో వాళ్ళు చేసింది కేవలం కొన్ని విగ్రహాలకు గాట్లు పెట్టడమే. అంతకు మించి ఏమి చేయలేకపోయారు. ఆలయంలోని మహిమ ఏమిటో కానీ కనీసం ఆలయంలోని గర్భగుడిలో కూడా వెళ్ళలేకపోయాడు ఔరంగజేబ్. 3 ఏళ్ల పంతంతో కష్టపడ్డాడు ఔరంగజేబ్. కానీ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో తన ఓటమిని అంగీకరించి వెనుతిరిగాడు. అందుకే యెల్లో రాక్ కేవ్స్తో పాటు ఈ ఆలయం కూడా వరల్డ్ హిస్టరీ. ఇంత అద్భుతమైన ఆలయాన్ని ఎవరు కట్టారు, ఎలా కట్టారో తెలియదు. ఆ అద్భుతం వెనుకున్న రహస్యం ఏంటో ఇప్పటికీ అర్థం కాలేదు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.